వీళ్ళు చేస్తున్నారా లేదా, పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్సు వీళ్ళని సమీక్ష చేసుకోవాలి. ఈ పార్లమెంట్ కోఆర్డినేటర్లు సరైన విధంగా ఈ 3 రోజులు వెళ్తున్నారా లేదా అని ఇన్ఛార్జులు సమీక్ష చేసుకోవాలి. ఉపాధ్యక్షులు దీన్ని సరైన విధంగా దీన్ని సమీక్ష చేస్తున్నారా లేదా కార్యనిర్వాహక అధ్యక్షులు చూసుకోవాలి. కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ కార్యక్రమంలో ఉన్నారా లేరా, లేకపోతే యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్గా ఉండి ఎక్కడో ఉండి ఏదో చెప్తున్నారా అనే కార్యక్రమాన్ని నేను చూసుకుంటా. నేనేం చేస్తున్నానో నా పైన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గారు చూసుకుంటారు. అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు 8 పార్లమెంట్లు ఒకరు, 9 పార్లమెంట్లు ఇంకొకరు, బోసరాజు గారు శ్రీనివాసన్ గారిని కూడా పిలిపించి వీళ్ళని కూడా పెడతాం. అదేవిధంగా మనకు చైర్మన్లు ఉన్నారు, ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్, అదేవిధంగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, ఎలక్షన్ కమిటీ చైర్మన్, వీళ్ళందరినీ కూడా సిస్టంలో తీసుకొని ఎక్కడికక్కడ పని విభజన చేసి ఎవరికి వారికి వాళ్ళకు అకౌంటబిలిటీ ఇచ్చి ఇందులో అంటే దాసో శ్రావణ్ గారు లాంటి వాళ్ళు వారికి అన్ని విద్యలు తెలుసు కానీ వారు సూచన చేస్తున్నారు, సూచన తర్వాత కొనసాగింపు విషయంలో వారు మాకు కొంచెం అందుబాటులో ఉండలేరు. దయచేసి వారు అందుబాటులో ఉండి రాహుల్ గాంధీ గారి స్పీచ్లో సో నా రిక్వెస్ట్ ఏంటంటే వారిని మేము జన సమీకరణలు ఉంటాం కానీ ఆ జనాలకు రాహుల్ గాంధీ గారి ద్వారా ఏం సందేశం ఇవ్వాలనో పూర్తిగా క్రోడీకరించి ఒక పేపర్ మీద పెట్టి మీరు ఒక 10 అంశాలను ప్రస్తావిస్తే అందులో ఏది పికప్ చేసుకోవాలో ముఖ్య నాయకులతో మాట్లాడుకొని 1, 2, 3, 4 రాహుల్ గాంధీ గారికి మనకేం కావాలను. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళ పర్సెప్షన్ ఒకలాగా ఉండొచ్చు ఇష్యూస్ వైజ్. సో ఇక్కడ స్థానికంగా ఉన్న మన పర్సెప్షన్ ఇప్పుడు మనం ఇంతమందిని ఎందుకు పిలుచుకున్నామంటే మండలాల వారిగా, నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా ఏముందని మనం తెలుసుకోవడం. సో మేనిఫెస్టోలో అసలు అంశాలు ఏమి కేసీఆర్ను నిలదీయాలి, మనం వస్తే ఏం చేయాలనేది మీరు కోదండ్ రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి ముఖ్య నాయకులతో మాట్లాడుకుంటూ దామోదర రాజనరసింహ గారు ఇట్లా అంటే మీకు ఎందుకంటే భూముల ధరణి విషయంలో కానీ మిగతా విషయాలలో కానీ దళితుల భూముల విషయంలో కానీ ఈ వ్యవసాయానికి సంబంధించిన పాలసీ మ్యాటర్ ఏం తీసుకురావాలనో తెలవాలి. కాబట్టి అట్లాంటి వాటిలో మీరు లీడ్ చేయాల్సి, లీడ్ పార్ట్నర్ చేయాల్సి. ఎందుకంటే మళ్ళీ ఇదంతా రాహుల్ గాంధీ గారు హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడితే మళ్ళీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అనేది మీరేం రాసిందో ఉంటే మీకు చెప్పడం ఈజీ అవుతుంది. కాబట్టి మీటింగ్లలో గీతక్క అంటే కవితక్క అని చెప్పిన 2 సార్లు ఈసారి ఆ తప్పు జరగకుండా కూడా అన్నా ఒకటి జరి చెప్పని సో ఇట్లాంటి చిన్న చిన్నవి దొర్లకుండా శ్రవణ్ భయ్య మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాత విషయంలో కానీ కూత విషయంలో కానీ అన్న గొంతు గొప్పది. అట్లాంటి విషయాలలో వారు ఇదే కాకుండా అనుబంధ విభాగాలు ఉన్నాయి. అనుబంధ విభాగాలు కుర్చీ వచ్చినప్పుడు మేము కూర్చుంటాం, మిగతా టైంలో అని కాదు. అసలు Subscribe us and press the bell icon for more interesting updates.